లైంగిక వేధింపులకు పాల్పడే వారికి కఠిన శిక్షలను వేయడానికి సంబంధించిన సమగ్ర చట్టం భారతదేశంలో ఇంకా రూపొందలేదనే చెప్పాలి. వేధింపులకు శిక్షలు ఉన్నా వేధింపులు జరుగుతున్నట్టు రుజువు చేసేందుకు సాక్ష్యాధారాలు చూపించగల పరిస్థితులు లేకపోవడంతో అవన్నీ కోర్టుల ముందు నిలబడలేక బీగిపోతున్నాయి. పోలీస్ కస్టడీలో నాలుగు గోడల మధ్య జరిగే వేధింపులను కూడా బాధితుడు బాధితురాలు రుజువు చేసుకునే పరిస్థితి ఎన్నడూ లేకపోవడంతో యథేచ్ఛగా వేధింపులు జరుగుతున్నాయి. అయినా సినిమా రంగంలో ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో మహిళలకు అవకాశాలు ఇవ్వడానికి ముందు అవసరాలు తీర్చాలనే నిబంధనలు ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. ఈ విషయాలు క్రమంగా బాధితురాళ్లు వ్యక్తపరచడం రోజు రోజుకి రివాజుగా మారిపోయింది. అయితే లైంగిక వేధింపులు కేవలం సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం కాదని, అన్ని రంగాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని బాలీవుడ్ నటుడు ఫరాన్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. కాస్టింగ్ కౌచ్కు సంబంధించి ఇటీవల హాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ లైంగిక వేధింపుల ఉదాంతం వెలుగు చూడగా, ఆ వెంటనే బాలీవుడ్ నటీమణులు తమకు ఎదురైన చేదు ఆ అనుభవాలను 10 మందికి వివరిస్తున్నారు, షేర్ చేసుకుంటున్నారు. తాజాగా సినీ పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో ఒక దర్శకుడు తాగొచ్చి తనతో అసభ్యంగా ప్రవర్తించాడని నటి స్వరా భాస్కర్ ఆరోపించారు. ఈ లైంగిక వేధింపులపై బాలీవుడ్ కథానాయకుడు ఫరాన్ అక్తర్ స్పందిస్తూ, కేవలం ఫిలిం ఇండస్ట్రీని బలి చేయడం సరికాదు, అన్ని రంగాల్లో వేధింపులు జరుగుతూనే ఉంటాయి. బాధిత మహిళలు యువతులు ఏదో రూపంలో ధైర్యంగా వారికి ఎదురైన విషయంపై బహిరంగంగా పోరాటం కొనసాగించాలి. ఈ విషయంలో వారికి పూర్తి మద్దతు తెలుపుతా, లింగ భేదం లేనప్పుడే సమాజం మరింత ముందుకు వెళుతుంది. మహిళలపై వేధింపులకు పాల్పడే వారిని అంత తేలికగా విడిచిపెట్టకూడదు. నా సినిమాలో అందరికీ సమ ప్రాధాన్యం ఇస్తాను, అంతేగాని ఫలానా మహిళ బాధితురాలు అంటూ వ్యత్యాసం చూపించను అని వెల్లడించాడు. మహిళలపై వేధింపులు అడ్డుకోవాలంటే వారి కోసం పోరాటం చేసే వ్యక్తుల్లో ఫరాన్ అక్తర్ ఒకరు. తన సినిమాల్లో హీరోలకు ఇచ్చేంత పారితోషమే హీరోయిన్లకు ఇస్తానంటూ గతంలో పలుసార్లు చెప్పి లింగ వ్యత్యాసం చూపడాన్ని వ్యతిరేకించాడు దర్శక నిర్మాత ఫరాన్ అక్తర్. ఇలాంటి వాళ్ళు స్పందిస్తూ ఉంటే కొంత